ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తొలగింపుతో. వాస్తవానికి ఊహించలేదు జగన్ గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అని. వాస్తవానికి అభిశంసన ప్రక్రియ ద్వారా ఈసీని తొలగించే పని చేస్తారేమో అనుకున్నారు. కాకపోతే అది చాలా కాలానుగుణంగా తీసుకునే నిర్ణయం కాబట్టి, చాలా సమయం పట్టే నిర్ణయం కాబట్టి అంతసేపు వేచి చూసే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా పని అయిపోవాలి అనే ఆలోచనతోనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పదవీ కాలాన్ని కుదించి ఆయన్ని పదవి నుంచి తొలగించే అద్భుతమైన స్కెచ్ అయితే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన పదవి నుంచి తొలగించడం, ఆ పదవి ప్లేస్లో తమిళనాడు నుంచి రిటైర్డ్ జడ్జి కనకరాజు గారిని తీసుకొచ్చి నియమించడం అన్నీ చాలా అప్పటికప్పుడు చాలా వేగవంతంగా జరిగిపోయింది. ఇది పకడ్బందీగా జరిగిందా, ప్లాన్ ప్రకారం జరిగిందా, స్కెచ్ ప్రకారం జరిగిందా, ఇలాగ రకరకాల విమర్శలు బురదజల్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటే, ఒకప్పుడు ఎన్నికలు క్యాన్సిల్ చేయడం, ఎన్నికలు రద్దు చేయడం కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా, ఒక వ్యూహాత్మకంగా జరిగిందా, రాత్రి ఎందుకు ఎన్నికలు క్యాన్సిల్ చేస్తూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనే బురదజల్లే ప్రయత్నం వైసీపీ కూడా చేసింది. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా. సో అందుకని వాళ్ళు ఎలా క్యాన్సిల్ చేశారు ఎన్నికల్ని, ఎటువంటి రాజకీయాలు ప్రయోగించారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు కూడా ఈయన ఎలా తీసుకొచ్చారు, ఎలా తొలగించారు ఏంటనేది కూడా ఓకే, అది తర్వాత విషయం. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, రేపు సోమవారానికి వాయిదా వేశారు, కోర్టు ఎటువంటి తీర్పు చెప్తుంది ఏంటనేది సెకండరీ. అయితే ఇప్పుడు కనకరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కూడా ఒక గట్టి షాక్ ఇచ్చాయి ఆయన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన నిర్ణయమేనా కాదా అని చెప్పి మీడియా అడిగినప్పుడు కనకరాజు గారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఆయన రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఖచ్చితంగా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి దానికి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నా నియామకం అనేది రాజ్యాంగబద్ధమైనదే, రాజ్యాంగ విరుద్ధమైన నియామకం కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా స్పష్టం చేశారు. సో తన బాధ్యతలను ఆల్రెడీ ఆయన స్వీకరించారు. అయితే ఇన్నాళ్ళు నిమ్మగడ్డను వెనకేసుకొచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈ మాటలతో ఒక గట్టి షాక్ ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆయనకు కూడా అన్నీ తెలుసు, రాజ్యాంగబద్ధంగా ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అనేది కూడా ఆయనకు తెలుసు. సో ఇప్పుడు ఆయనే స్వయంగా ఇది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన నియామకమే, ఇందులో రెండో తాట అవసరం లేదు, తన నియామకం పూర్తిగా చట్టబద్ధమని చెప్పి కొత్త ఎన్నికల కమిషనర్ వి కనకరాజు చెప్పడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల ముందు కూడా ఒక వాళ్ళ గొంతులో ఒక పచ్చలక్కాయ పడ్డట్టు అయింది. తర్వాత ఏం చేయగలము ఏం చేయలేమే అనే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి ఈ సాధారణ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు కనకరాజు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏంటి అంటే, ఎందుకంటే ఆయన కూడా రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కరోనా సిచ్యువేషన్ అనేది ఒక పీక్ లెవెల్లో ఉన్న నేపథ్యంలో ఇది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికల నిర్వహణ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికలు ఉండవు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహిస్తారు అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే ఉంటే గనక ఈసీగా ఖచ్చితంగా ఏడాది వరకు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి మొన్న వరకు విశ్లేషకులు చెప్పిన మాట. కానీ ఇప్పుడు కనకరాజు గారు రావడంతో ఈ కరోనా సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తే ఇమీడియట్గా ఎన్నికలు పెట్టే ఆలోచన ఎన్నికల సంఘానికి ఉంది అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే అంశం అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.